ఈరోజు స్మార్ట్ టీవీఎస్ సంస్థ వారు నిర్వహిస్తున్న గణాంతకం అభాసక్ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ ఎం మంజూర్ మనోహర్ హుస్సేన్ గారు, డైరెక్టర్ జేఎన్టీయు శ్రీమతి రాజలక్ష్మి రాజ్మోహన్ గారు, చైర్మన్ వెంకటేశ్వర్లు గారు, ప్రఫుల్ల చంద్ర గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన పిల్లలు, వారి తల్లిదండ్రులు, ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే స్మార్ట్ టీవీఎస్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు స్మార్ట్ టీవీఎస్ అనే సంస్థ వారు ప్రతి సంవత్సరం గణ యంత్ర అబాకస్ పై పోటీలు ఏర్పాటు చేసి గెలిచిన వారికి బహుమతులు పంపిణీ చేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. అబాకస్ను కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉపయోగించడం జరిగింది. అబాకస్ ద్వారా అత్యధిక వేగంగా లెక్కలు చేయవచ్చు. అబాకస్ను పూర్తి స్థాయి ఏకాగ్రతతో ఉపయోగించవలసి ఉంటుంది, కాబట్టి పిల్లలు ఆసక్తిగా అనిపిస్తుంది. దీనివలన పిల్లలకు మంచి అలవాట్లు వస్తాయి. అబాకస్ ఉపయోగించడం ద్వారా పిల్లలకు మంచి మేధాశక్తి, జ్ఞాపక శక్తి, అవగాహన, పరిశీలన, వేగం, స్వస్థత వంటివి లభిస్తాయి. దీంతో పిల్లల భవిష్యత్తు ఉన్నత స్థానాలకు చేరుకుంటాయి. ప్రస్తుత కాలంలో టీవీలు, స్మార్ట్ ఫోకస్ కంప్యూటర్లు వంటివి అవసరానికి మించి ఉపయోగించడం వలన క్రమంగా వారి మేధాశక్తి, అవగాహన తగ్గుతున్నట్లు కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. అయితే వీటిని సైతం అవసరానికి తగ్గినట్టుగా ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చును. ఎప్పటికీ అద్భుతమే. ఈ పోటీల్లో పాల్గొని బహుమతులు పొందిన పిల్లలకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. బహుమతులు పొందలేని పిల్లలు భవిష్యత్తులో విజయం సాధిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి అభినందిస్తున్నాను. నిజంగా పిల్లల మైండ్ కంప్యూటర్. కంప్యూటర్ కూడా పనిచేయదు, నిమిషాలు లేపన లెక్కలు చెప్పగలుగుతున్న మేధాశక్తి. కంప్యూటర్ ఎక్కడి నుంచి వచ్చింది? మన మైండ్ నుంచే వచ్చింది కంప్యూటర్. కాబట్టి ఈనాడు ఇంత చక్కగా ఈ విజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి టీచర్లకు, యజమాన్యాలకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అమ్మా, ఈ కంప్యూటర్లు కంప్యూటర్లు వద్దు, ఇదే చదువు బాగా తెప్పించండి, మన దేశం బాగా అభివృద్ధి చెందుతుంది, టెక్నాలజీ బాగా అభివృద్ధి అవుతుంది. కానీ ఇవాళ మన దేశ పాశ్చాత్య ప్రపంచ దేశాలు ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకొని మన జనం అంతా నిర్వీర్యం అయిపోతున్నారు. మేధాశక్తి తగ్గుతున్నది, ఆలోచన శక్తి తగ్గుతూ ఉంది. కాబట్టి మరి మీరు ఇచ్చే అటువంటి చదువు, ట్రైనింగు చాలా గొప్పది, అద్భుతమైనది. భారతదేశంలో మీరు అజయ శక్తి సాధించే అటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నందుకు టీచర్లందరినీ అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమం ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ మా పిల్లల భవిష్యత్తును బాగు చేసేదానికి మీరు ప్రయత్నం చేయాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.